ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నామని ఫీల్ అవుతున్నట్టున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు బాబు సార్ కు భజన చేసుకుంటా ఆయనకు మంచైనా చెడైనా గానీ హైదరాబాద్ లో ఆగం కథలు వాడుతుంటా హంగామ్మ చేస్తారు ఏ మాట కా మాటనే కాని గిస్ వంటి గీ నడమైతే షాన్ ఆ లిస్టు లో ఇగో లేటెస్ట్ గా గీ బుల్ బుల్ బాలయ్య షో బుచ్చట కూడా చేరింది తెల్లారి లేచిన కాంచి నిత్య నిమ్మలం లేకుండా తీరొక్క తిప్పలు ఉంటే ఇలా బాధ చూడరు ఏ ఉన్నదో అక్టోబర్ ఇరవై ఐదును ను బాలయ్య పండుగ ప్రకటించి సెలవియాలే అయ్యాల అన్స్టాపబుల్ ఫోర్త్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితుంది బాబు సారు బాలయ్య బాబు మరదు ఇద్దరు కూర్చొని ముద్దుగా ముచ్చట్లు పెడుతుంటే మేము జీతాలు ఇచ్చే కంపెనీలకు పని చేసుకుంటా కూర్చుంటామా మాకు సెలవు కావాలని ఇట్లా ప్రకార్డ్లు పట్టుకొని ఫోటోలు దిగి పెడుతున్నారు కొందరు సోషల్ మీడియాలో ఇక ఎప్పుడు ఏ మనాల్లో అయినా అంటే అనారంటారు కానీ అదే మన సిల్వర్ స్క్రీన్ మీద ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే సినిమా కాదు కదా పోనీ ఎనకట్ కాలం లెక్క మళ్ళా చూస్తానికి ఉండదు ఈవీలో లైవ్ తప్పితే మిస్ అయితే క్రికెట్ మ్యాచ్ కూడా కాదు కదా వచ్చే ఓ షో ల్యాప్టాప్ ఉంటే చూసుకోవచ్చు అంత ఓటీటీకి పని అయిపోయినాక ఇంటికి పోయి చూసుకోవచ్చు తప్పితే దానికి ప్లే కాదుగా అన్నట్టు ఎందుకు షో చాలా మంది కామెంట్లు చేయబట్టిగా అయినా ఏ మాట కామాట కుల్లం కుల్ల ముచ్చట ముంగటేసుకోవాలంటే ఏమంట బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పవర్ లకి వచ్చిందో అప్పటి సందే హైదరాబాద్ బాబు అండ్ కో బ్యాచ్ కు భరోసా వచ్చినట్టు అయిపోయింది బాబు సార్ పట్టణ పాదం మోపితే పసుపు ప్రతి గల్లి నింపేస్తారు ఇప్పుడేమో బిల్గేట్స్ డెల్ సిస్టమ్ ల కట్కలొత్త నేర్పిన సైంటిస్ హైటెక్ సిటీ కాడ ఐటీ బిల్డింగ్లు పట్టుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు ఇట్లా ఇలా ఓ వర్గానికి వాళ్ళని పని కట్టుకొని చెప్పే అక్కరే లేదు అయినా మా సోయి మాకుంది ఇట్లా ప్లెక్సీలు కట్టి ప్లకార్డులు బట్టి బజార్ల బ్యానర్లు నిలబెట్టి ఎన్ని వేసినా ఎంత హ్యాస్టాగులు పెట్టుకుని లారీల కొద్ది లైకులు తెప్పించుకునే కమ్మటి కథలు పడ్డా గానీ చూసుకుంటూ ఊకునే శుద్ధ పప్పులు ఎవ్వరు లేరిడా అనుకుంటా తెలంగాణ వాదాన్ని బలం కనిపించే నెటి జనాలు నెత్తిలో ఏ ఏం లేని కాడ ఎలివేషన్లు ఇచ్చుకొని మీకు మీరే జాకిలు పెట్టుకొని లేపుకొని జనాల నవ్వుల పాలవుడతే ఏమున్నది ఇలా ఎందుకు ఇసోంటి ఇంకా అనుకుంటా కరుసులకిచ్చి గట్టిగానే అరుచుకుంటారు కూకట్పల్లి కూటమి ఫ్యాన్స్ కూటరు అని తెలిసిన వాళ్ళు మా దోస్త్ ఒక ఆమె ఫోన్ ఖరాబ్ అయిందని పండుగ ఆఫర్ లాగవకొచ్చినాయని ఓ మంచి ఫోన్ తీసుకుంది కొత్త ఫోన్ కొని పట్టుమని పది రోజులు కాకముందే ఓ దొంగగా అడుగు కొట్టేసిండట ఫోన్ మురిపం తీరక ముందుకే ఫోన్ పోయిందని ఏం ఫికర్ చేయకు నీ అడ్రస్ దోలాడుకుంటా మరి ఫోన్ నీ ఇంటికి వస్తదని ధైర్యం చెప్పిన అరే ఏమన్నా మజాక్ చేస్తున్నావా అంటారా మజాక్ లేదేం లేదు ఈ ముజ్జటి నుండి మీరే ఎరికైతుంది పాయరంగా చూసుకున్న ఫోను పావరం లెక్క ఎగిరిపాయే ఎవడో దొంగగాడ యాడన్ ఏడంతోడాలి అని పరిశానల పతంగా ఎగిరే కూర్రి ఓను పోంగనే చక్క పోలీస్ స్టేషన్ పోయి ఎప్పుడు ఏడ ఎట్లా పోయిందని చిన్న కాంప్లైంట్ రాసిస్తే రాసిస్తా మీ ఫోన్ కోసం పోలీసు పని కట్టుకొని పట్నం అంతా తిరిగి ఫోన్ తెచ్చిస్తారు అసొంటి రికార్డు కొట్టిర్రు మరి మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఒక్క నెలలే అట్లా పోయిన రెండు కోట్ల ఇల్వగల ఫోన్లను పట్టుకున్నట్టే చూడరు ఇక ఆపిల్ ఆండ్రాయిడ్ ఇట్లా తీరొక్క బ్రాండ్ అన్ని కలిసి ఏం తక్కువ ఎనిమిది వందల ఫోన్లు ఉన్నాయ్ అట్లా ఇక అన్ని దొరకబట్టి ఫిర్యాదు చేస్తున్న పిలిచి ఫోన్ చేసి ఎవరు దాళ్ళకి అప్పై చెప్పారు యాభై మంది సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు టీం అయ్యి కష్టపడి దొరకబట్టిర ఇవన్నీ ఇక పోయినాయని ఆశ్రయించి పెట్టుకున్న మా ఫోన్లను మళ్ళా మాకు తెచ్చిచ్చినందుకు మస్తు థ్యాంక్స్ సార్లు అని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కళ్ళనీళ్ళతో కాకిలాగా చెప్తున్నారట హైదరాబాద్ చుట్టుపక్క పోయింటే కాదు పోయిన ఫోను దేశంలో ఏడున్నా ఎతుక్కుంటూ పోయి అట అట్లా టైం పట్టినా గానీ కొంతమంది ఏడాది కింద పోయిన ఫోన్లు దొరకంగా ఇంకొంతమంది పదిహేను రోజులనే పట్టణాలు దొరకబట్టిరట మొత్తం ఇప్పటిదాకా ఇట్లా నాలుగు సార్లు పదిహేడు వందల అరవై ఫోన్లు పట్టుకొచ్చిరట ఫోన్లు కొట్టేస్తేనే కాదు ఆ ఫోన్లు కొట్టేసిన ఫోన్లను తెలియకుండా సెకండ్ హ్యాండ్లు అమ్మినా కానీ హబ్బ వస్తుందని కొన్న వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నారు సైబరాబాద్ పోలీసులు కానీ ఇదివరకు చెయిన్ స్నాచింగ్లు ఇండ్లనే అనే చోరీలు అయ్యేటి ఇప్పుడు ఫోన్ల చోరీలే ఎక్కువ అవుతున్నాయి ఇక అందుకే దీని మీద ఎక్కువ నజరే ఇస్తామని చెప్పుకోవచ్చు పోలీసు పెద్ద సార్లు కానీ కాయ కష్టం చేసుకొని ఇబ్బంది అయినా ఈఎంఐలు పెట్టుకొని ఉన్న ఫోన్లు కొట్టేస్తే పనితనం చూపించి పట్టున దొరకబట్టిస్తున్నారంటే పోలీసు వాళ్ళని తారీఫ్ ఏమంటారు